పొటాటో పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పొటాటో పీసెస్ మెంతి పొడి ఆవపొడి ఉప్పు కారం పొడి ఆమ్చూర్ పౌడర్ నిమ్మకాయ ఆయిల్ ఓకే సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం సో పొటాటో పికిల్ తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి సో ముందుగా బాణలు పెట్టుకోవాలి ఓకే అండి సో వెలిగించేసేయండి సో ఈ పొటాటో పికిల్ అంటే పొటాటో అంటే కొద్దిగా అందులో వాటర్ కంటెంట్ గట్టిగా ఉంటుంది కదండి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి వేయించుకోవాలండి ఆయిల్ ఎక్కువగా పడుతుంది అన్నమాట అంటే యాక్చువల్లీ ఇదేంటంటే మీరు ఇది బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు నాకు బాయిల్ చేసి చేసింది ఏంటో కూర ముద్ద కూర తిన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు నచ్చలే సో నేను అదే బాయిల్ చేస్తే ఆటోమేటిక్గా ముద్ద ముద్దగా అయిపోతుంది కదా అందుకనే ఆలుగడ్డ అని చూస్తున్నాం అందుకే నేను ఇలాగ ఫ్రై చేసి అయితే నాకు నచ్చింది అందుకే ఇలా చేస్తున్నాను అన్నమాట సో ఎంత క్వాంటిటీ తీసుకున్నారండి ఇది ఒక 1/4 కిలో పొటాటోస్ అండి 1/4 కిలో పొటాటోస్ తీసుకున్నారు ఆలుగడ్డలు ఇది బాగా కొంచెం వేయించుకోవాలండి అంటే ఆ చిన్న పొర వస్తుంది మనకి పొటాటో వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే చాలామంది అనుకుంటారు బ్రౌన్గా వచ్చేస్తే వేగినట్టు అని కాదు దీని మీద ఒక లేయర్ వస్తుంది సన్నగా ఆ ఫ్యాట్ ఉంది కదా పొటాటోలో ఫ్యాట్ ఉంటుంది కదా అది కొంచెం లేయర్ వస్తుంది వస్తే మీకు అది వేగినట్టు యాక్చువల్లీ లోపటి వరకు వేగినట్టు అలా వేగేదాకా మనం ఇది వేయించుకొని ఇవి ఒక పక్కకు పెట్టుకుంటాం అన్నమాట పెట్టుకున్నాక అప్పుడు తక్కిన పోపది వేసుకొని అప్పుడు మళ్ళీ అవి వేసుకుంటాం సో మొత్తానికి చాలా మంది ఏమనుకుంటారంటే బేసిక్గా కాస్త కొద్దిగా గోల్డిష్ కలర్ అనుకుంటారు అవసరం లేదు యాక్చువల్లీ అది డీప్ ఫ్రై అవుతుంది అది మామూలుగా ఫ్రై అంటే మీకు ఒక లేయర్ వస్తుంది ఆ లేయర్ చిన్నగా ఫామ్ అవుతుంది మనకు తెలియకుండా అది కొంచెం గుర్తించాలి అంటే చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటుంది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అది కంపేర్ టు మీరు ఇంతకుముందు మన ఎపిసోడ్లలో చేసిన వాటితో చూస్తే ఇప్పుడు ఎక్కువ ఆయిల్ పోసినట్టు మీరు కొంచెం వేయాలండి పొటాటో కదా కొంచెం ఆ మాత్రం పడుతుంది కొంచెం డీప్ ఫ్రై చేసే కన్నా నయమేగా చాలా డీప్ ఫ్రై చేస్తే ఇంకా పోసేసి దేవేసి దానికి మళ్ళీ టిష్యూ పేపర్లో వేసి ఎన్నో ఇలా అయితే కొంచెం సో ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి మనకి ఇది 15-20 రోజుల దాకా ఉంటుందండి జర్నీస్లో తీసుకెళ్ళినా చాలా బాగుంటుంది ఇది సో ఏంటి పచ్చడి మొత్తం కంప్లీట్ అయ్యాక పీస్ మెత్తగా అవుతుంది అలా స్ట్రాంగ్ అలా ఉంటుంది కానీ మెత్తపడుతుంది తినగలం ఇప్పుడు నేను మీరు ఇంకో క్వశ్చన్ వేయలేదు నన్ను తొక్కలతో పాటు చేస్తున్నా తొక్కలతో పాటు ఉంది తొక్కలతో పాటు ఎందుకు చేస్తున్నానంటే మనం అది ఊరిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ఎలా అయితే మనం మామిడికాయ తొక్క కూడా ఊరి ఆవకాయలు ఎలా బాగుంటుందో ఈ తొక్క కూడా ఊరి బాగుంటుంది నిమ్మకాయ పిండుతాం కాబట్టి లాస్ట్కి ఈ తొక్క ఈ దీని తాలూకా తొక్క కూడా ఊరి తినచ్చు అందుకే బాగా వాష్ చేస్తాం అన్నమాట 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఆయిల్ కూడా వేసి మన సాల్ట్ వేసి బాగా కడుక్కొని అప్పుడు ముక్కలు చేసుకోవాలి ముందు క్లీన్ చాలా బాగా క్లీన్ చేయాలండి ఎందుకంటే తొక్కతో పాటు కదా సో నేనేమనుకున్నాను ఇది ఉడికిపోయాక ఆటోమేటిక్గా ఆ తొక్క అంతా కలిసిపోతుందేమో తొక్క ఉండదేమో అనుకుంటున్నా ఉంటుంది కానీ మనకు తెలియకుండా ఉంటుంది అన్నమాట సో 20 డేస్ వరకు నిలువ ఉంటుంది ఉంటుందండి ఈజీగా సో ఇది రెగ్యులర్గా మనకి దేంట్లోకి అంటే ఏ రైస్లోకి బాగుంటుందా ఫ్రైడ్ రైస్ అవి చేసుకుంటాం కదండి ఫ్రైడ్ రైస్ అనగా మన బిర్యానీలోకి ఇప్పుడు బిర్యానీ అంటే ఓన్లీ ఇదంట కర్రీసే అంటారు అందరూ బట్ ఇది కూడా పక్కన పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది చట్పటాగా ఉంటుంది ఇది ఎందుకంటే ఆమ్చూర్ పౌడర్ వేస్తాం మనం ఆమ్చూర్ పౌడర్ మీన్స్ డ్రై మ్యాంగో పౌడర్ అది వేస్తాం తర్వాత నిమ్మకాయ వేస్తాం కొంచెం పుల్లగా కారంగా బాగుంటుందండి ఇది సో మనం ఓన్లీ పొటాటోతో చేసుకోవచ్చు ఆలుగడ్డతో చేసుకోవచ్చు లేక వేరే వాటితో కూడా ఇలా చేసుకోవచ్చు అండి వేరే ఈ ఎర్రదుంపలు వస్తాయి చూడండి ఎర్రదుంపలు అవునండి అవి వాటితో చేసుకోవచ్చు వాటితో చేసుకుంటే మాత్రం ఏంటంటే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి ఎందుకంటే ఎర్రదుంప కొంచెం స్వీట్నెస్ ఉంటుంది దీని మీద స్వీట్నెస్ ఉంటుంది యాక్చువల్లీ ఇది కూడా కొంచెం స్వీట్నెస్సే దుంప ఏదైనా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది ఎర్రదుంప స్వీట్గానే ఉంటుంది కొంచెం స్వీట్ ఎక్కువ ఉడకబెట్టేసుకుని పైన తీసేసి బెల్లం పాకలను వేసుకొని తింటాం కదా అది స్వీట్నెస్ వేరు కాబట్టి అది ఏంటంటే కొంచెం మిరియాల పొడి వేసుకుంటే కొంచెం చట్పటాగా బాగుంటుంది అన్నమాట సో దీన్ని అలా వేగనివ్వాలండి చూసారా జస్ట్ చిన్న లేయర్లా ఫామ్ అవుతుంది కొంచెం సేపు పోతే మీకు చూపిస్తాను ఆ లేయర్ ఫామ్ అవుతే మీకు వేగినట్టు అనమాట అంటే అంత మరీ మీకు ఎర్రగా వేగక్కర్లేదు కొంచెం సేపు ఒక 10 మినిట్స్ వేగాలి అంత నూనె వేస్తే ఇంకా స్టిక్ అవుతుంది చూడండి మీకు ఏంటంటే నూనె ఎక్కువ వేస్తే స్టిక్ అవ్వదు అనుకుంటారు జనం కానీ అది కాదండి స్టిక్ అవుతాయి ఎందుకంటే ఈ పొటాటోస్ కదా వీటికి స్టార్చ్ ఉంటుంది ఆ స్టార్చ్ వల్ల స్టిక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు లైట్గా వేగింది చూసారా జస్ట్ లైట్గా వేగింది ఇప్పుడు ఉప్పు వేసి మూత పెడతామండి కొంచెం వేసేసా ఉప్పు వేసి మూత పెట్టాలి ఎంత ఇస్తున్నారండి స్పూన్ ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ చాలండి సగం
సగం చెంచా. మూత ఎందుకంటే పెడతాం, అది అది లోపటి నుంచి మెత్తబడాలండి. ముద్ద అవ్వకూడదు, లోపలి నుంచి మెత్తగా ఉండాలి ముక్క. అందుకు జస్ట్ మూత పెడతాం అన్నమాట. ఒక 2 మినిట్స్ మూత పెట్టాక అది మెత్తబడిన తర్వాత అప్పుడు మసాలాలన్నీ వేసేసి లాస్ట్కి నిమ్మకాయ పిండుతాం. ఓకే అండి, ఒక 2 మినిట్స్ ఇప్పుడు ఉంచాలండి. ఓకే, సో ఒక 2 మినిట్స్ మనం అలానే ఉంచామంటే ఆ ఆవిరితోటి కాస్త ముక్క అంతా కూడా ఉడికిపోతుంది. సో 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో అయిందండి, ఉడికిపోయింది. అయిందండి, ఇప్పుడు ఒకసారి కలిపేసి ఆలు మంచి మంచి స్మెల్ వస్తుంది. ఆలు చూసారా, లైట్గా పెద్ద వేయించినట్టు మనం కలర్ రాలేదు, జస్ట్ కొంచెం మారింది కలర్. ఇప్పుడు మనం అంతసేపు పెడితే నేను ఆ కలర్ చేంజ్ అయిపోతుందేమో, ఆలు కలర్ చేంజ్ అయిపోతుందేమో అనుకున్నాను. సో కారం ఎంత వేస్తున్నారు? కారం అండి 1/2 టీ స్పూన్. అర చెంచా కారం. ఆవపొడి 1/4 టీ స్పూన్, అంటే చాలా తక్కువ పడుతుంది. పావు పావు, మాకు బేకరీ క్లాసెస్లో అలా చెప్తాం, అందుకే నాకు అదే అలవాటు అయింది. అందుకే మీరు అన్నీ ఇంగ్లీష్ చెప్తే తెలుగులో చెప్తున్నారు. మెంతిపొడి. మెంతిపొడి ఎంత వేశారండి? 1/2 టీ స్పూన్. అది కూడా ఇది ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ ఎండు మామిడి పొడి. మామిడి ముక్కలు ఎండపెట్టి ఇది చేస్తారండి, పుల్లగా ఉంటుంది. ఎంత వేశారండి? ఇది 1 టీ స్పూన్ వేయాలి. ఒకటి ఇది కలిపేసి పొయ్యి ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయండి. కలిపేసి లాస్ట్కి నిమ్మకాయ పిండుకోవాలండి. సో అసలు ఆలుగడ్డ అంటేనే అలా ఆకలి అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఆలు చిప్స్ కానీ ఆలు ఫ్రై కానీ సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆలు మీద అలా అన్ని ఇంగ్రీడియంట్స్ అలా వేయడం వల్ల మంచి మంచిగా ఇప్పుడు ఇందులో కూడా మీరు ఇది నిమ్మకాయ పిండి, ఇప్పుడు ఆ పొయ్యి ఆపాం కాబట్టి నిమ్మకాయ పిండి వచ్చి, పొయ్యి ఆన్ చేసినప్పుడు నిమ్మకాయ పిండి కూడా చేదొచ్చేస్తుంది. ఇది నిమ్మకాయ పిండి వేసి మూత పెట్టిస్తాం. సో పొయ్యి ఆన్లో ఉండి నిమ్మకాయ వేస్తే ఏంటంటే చేదైపోతుంది. సో ఎన్ని నిమ్మకాయలు పెంచుతున్నారండి? ఒక 3 క్వాంటిటీకి చిన్న చిన్న నిమ్మకాయలు 3 పెండుతామండి. ఓకే, సో 1/4 కిలో ఆలుగడ్డలకి చిన్న చిన్న నిమ్మకాయలు 3 కావాలి. సో ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అన్నారండి? ఇది 10 రోజులు ఉంటుందండి. 10 రోజుల వరకు. సో దేంట్లోకి ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా తినచ్చు అంటే బిర్యానీ అయితే ఓన్లీ కర్రీ ఉంటుంది, బట్ పక్కన ఇది కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్. సో డ్రైగా ఉంది కాబట్టి దీన్ని ఎలా అండి అంటే? అంటే పక్కన ఏదైనా మనకు ఉంటుంది కదా, దాల్ ఫ్రై ఉంటుంది, ఏదైనా గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, ఇది జస్ట్ సైడ్గా అనమాట. ఇట్లా డ్రైగా ఉన్న కర్రీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. యాక్చువల్లీ ఇదండి పికిల్ అంటారు కానీ అండి, ఆలు ఫ్రైగా హాయిగా తినొచ్చండి. పికిల్ ఎందుకంటే వచ్చింది, ఆవుపొడి మెంతిపొడి మనం వేసాం కదా, ఆవుపొడి మెంతిపొడి వేసాం ప్లస్ ఆమ్చూర్ పౌడర్ వేసాం. కలిపేసుకోవాలండి. కలిపేసుకుందాం. కానీ ఇది వెంటనే తినేకన్నా ఒక నైట్ ఉంచేయాలండి. ఓకే, ఒక నైట్ ఉంచేస్తే బాగుంటుంది. నిమ్మకాయ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పిండుకోవచ్చు, తక్కువ పిండుకోవచ్చు, మీ ఇష్టం. అది అది పులుపు కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సో నైట్ అంతా అలా ఉంచడం వల్ల మిగతా అంటే ఆ నిమ్మకాయ అవన్నీ బాగా అబ్జర్వ్ అయ్యి ఆ పులుపు అంతా ఆ ముక్కలు కూడా ఊరుతాయండి. ఇప్పుడు ఇది కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నూనె పోసుకోవచ్చు. నూనె పోసుకుంటే ఏంటంటే మామూలుగా మన మామిడికాయ ఆవకాయలు చూడండి, ముక్కలు ఎలా తేలుతూ ఉంటాయి, అలా తేలుతుంది అనమాట. ఒక నైట్ మొత్తం పెడితే అప్పుడు ముక్కలు మెత్తగా అయిపోతాయండి? ఆల్రెడీ మెత్తబడింది, ఊరుతుంది అనమాట. అదేంటవుతుందంటే ఆ మెంతిపొడి ఆవపొడి వేసాం కదా, అది తర్వాత మనం ఇది వేసాం ఆమ్చూర్ పౌడర్ మెయిన్ ఇదండి ఇందులో ఇంగ్రీడియంట్. ఓకే, ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ కంపల్సరీ వేయాలి, అది మాత్రం స్కిప్ చేయడానికి వీల్లేదు. సో కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి, ఇది డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే. సో ఆలు అలా ఉండేసరికి కాస్త స్పైసీగా కంప్లీట్ అయిపోయింది. పొటాటో మీకు ఆమ్చూర్ స్మెల్ వస్తుంది, సువాసన వస్తుంది చూసారా? అవునండి, ఆమ్చూర్ అండ్ ఆవపొడి ఇది వస్తుంది, ఎరోమా వస్తుంది. పొటాటో పికిల్ రెడీ అండి. మన పొటాటో పికిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి తెలుసుకోండి. పొటాటో పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొటాటో, మెంతిపొడి, ఆవపొడి, ఉప్పు, నూనె, కారం, ఆమ్చూర్, నిమ్మకాయ. పొటాటో పికిల్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని కొద్దిగా నూనె పోసి, నూనె వేడయ్యాక
కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా వేయించుకొని కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత 1/2 చెంచా కారం, 1/2 చెంచా ఆవపొడి, మెంతిపొడి, 1 చెంచా ఆమ్చూర్ పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపుకొని నిమ్మరసం పిండుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే పొటాటో పికిల్ రెడీ.